టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పార్టీని సిద్ధం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఏపీలో గెలుపు కోసం అటు పవన్ ఇటు బీజేపీతో పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబుకు కొత్త సమస్య వెంటాడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సెగ తగులుతోంది. ఏపీతో పాటుగా ఇప్పుడు తెలంగాణలోనూ తారక్ సీఎం అంటూ అభిమానులు చంద్రబాబు సభలో నినాదాలు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం సభలో ఇదే తరహా పరిస్థితి చోటు చేసుకుంది. పవన్ తో పొత్తు ప్రయత్నాల వేళ తారక్ అభిమానులు తమ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు టీడీపీలో తారక్ ప్రియారిటీపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ఆహ్వానించిన తారక్ వస్తారా అనేది మరో కీలక అంశం. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో పలు జిల్లాల్లో పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మద్దతుగా నినాదాలు వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో అభిమానులు ప్రదర్శనలు చేశారు. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు కంచుకోట కుప్పంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మచిలీపట్నంలోనూ తారక్ అభిమానులు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ అనుకూల నినాదాలు చేశారు. కానీ ఎక్కడా చంద్రబాబు వారి నినాదాలు డిమాండ్ పైన స్పందించలేదు. కుప్పంలో కొందరు కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలో బాధ్యతలు అప్పగించాలని నేరుగా చంద్రబాబును కోరారు. అప్పుడు చంద్రబాబు మౌనమే పాటించారు. ఇప్పుడు తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం దక్కాలని కోరుకుంటున్న వేళ ఖమ్మం సభలో జూనియర్ ఎన్టీఆర్ మద్దతు నినాదాలు హోరెత్తాయి.